తిరుపతిలోని ఎస్వి ఆయుర్వేద కళాశాలలో కృష్ణ ప్రసన్న అనే విద్యార్థిని కనిపించట్లేదైతే ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. కానీ విద్యార్థిని అదృశ్యమవడంపై ఆమె స్నేహితులు ఏమంటున్నారు? మా ప్రతినిధి కృష్ణమోహన్ ద్వారా వివరాలు తెలుసుకుందాం. ఓటీ కృష్ణమోహన్. దేవి, ఎస్వి ఆయుర్వేద కాలేజీలో ఫైనల్ ఇయర్ జరుగుతున్న కృష్ణ స్వప్న, ఈ అమ్మాయి యాక్చువల్ గా నంద్యాలకు చెందిన అమ్మాయిగా అర్థమవుతుంది. ఈ అమ్మాయి అంటే 2 రోజుల నుంచి ఈ అమ్మాయి మిస్సింగ్ లో ఉంది. అయితే ఊరికి వెళ్తానని, ఔటింగ్ వెళ్తానని చెప్పి వెళ్ళిన కృష్ణ స్వప్న ఈ రోజు అంటే నిన్న రాత్రి వరకు కూడా ఎక్కడిపోయింది తెలియదు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్స్ కాంటాక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండింది. అయితే నిన్న మిడ్ నైట్ వాళ్ళకి ఒక మెసేజ్ డెలివరీ అయింది తోటి స్నేహితురాలకి. ఆ మెసేజ్ లో పరుపు కింద ఒక పుస్తకం ఉంది, దాన్ని చూడగలరు అని చెప్పి ఒక మెసేజ్ డెలివరీ అయింది. ఆ మెసేజ్ డెలివరీ ఆధారంగా వాళ్ళ పరుపు కింద బుక్ ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక సూసైడ్ నోట్ లభ్యమైన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో తన తల్లిదండ్రులకి తన ఇష్ట ప్రాంతం లేకుండా, అంటే తనకి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి, దానిని మీరు పట్టించుకోకుండా తన మీద బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు, బహుశా ఇది అని అన్ను రాసినట్టుగా కొన్ని నోట్లు ఉన్నాయి. అందుకే నేను ఇప్పటి వరకు కూడా చావు వరకు తాను ఇప్పుడు కూడా ఆలోచించలేదు, ఆ దిశగా నన్ను ఆలోచింపజేసేదానికి మీరే కారణమయ్యారు అంటూ ఆ సూసైడ్ నోట్ లో రాసిన పరిస్థితి అయితే కనబడుతుంది. బహుశా ఈ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు నంద్యాలకు చెందిన నాయక్ అనే ఫాదర్ ఉన్నట్టున్నారు. ఫాదరు వాళ్ళ పేరెంట్స్ ఏదైనా అమ్మాయికి ఇష్టం లేని మ్యారేజ్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే 2 రోజులుగా వీళ్ళందరూ కూడా పేరెంట్స్, తర్వాత స్టూడెంట్స్ కాలేజీ కూడా ఎత్తుకుతున్నారు ఈ అమ్మాయి కోసం. అయితే ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ బాలాజీ నగర్ లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ దగ్గర, అంటే ప్రైవేట్ లేడీస్ హాస్టల్ దగ్గర ఈ అమ్మాయికి సంబంధించిన స్కూటర్ అక్కడ ఉంది. అయితే మిగతా ఫ్రెండ్స్, ఈ అమ్మాయితో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ అందరి దగ్గర కూడా ఎంక్వైరీ చేసినా కూడా ఈ అమ్మాయి ఎక్కడ లభ్యం కాలేదు. 2 రోజులుగా తిరుపతి తిరుమల పూర్తిగా కూడా వెతికారు. అయితే సుదూర ప్రాంతాల్లో కూడా వెతికినప్పుడు కూడా అమ్మాయి సార్ సమాచారంలో దొరకపోవడంతో పోలీసులు కూడా పూర్తిగా రంగప్రవేశం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళు కూడా పూర్తిగా ఎంక్వైరీ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంటాక్ట్ చేస్తాం. అయితే కృష్ణ స్వప్న ఒక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసే ఉద్దేశంతో, తన తల్లిదండ్రులను బెదిరించాలనే ఉద్దేశంతో సూసైడ్ నోట్ రాసిందే, లేక నిజంగానే ఆమె అదృశ్యమవడానికి కారణం ఏంటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.